సమాధానాలు అడిగి వినే తీరికే వరకుందయ్యా. వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో, అన్నంలో పప్పు కలుపుకుని తింటాడు. పప్పు లాక్కున్నాం అనుకో, చారు కలుపుకుని తింటాడు. అన్నమే లాక్కున్నాం అనుకో, వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడుంటాడు. సమాధానాలు ఎవరికి కావాలయ్యా, అది మన పాలసీ. కానీ అది తప్పు కదా సార్. లేదయ్యా, ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు. వాళ్ళని మనం అలాగే ఉంచాలి. వాళ్ళకి మన మీద ఆశ లేదు, మనకి వాళ్ళ మీద హక్కు లేదు.